మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినామ్నపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. ప్రతి నెల మన రాసుల ఫలితాలు తెలుసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రాశి వృశ్చిక రాశి. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయంటే గనక, ఈ వృశ్చిక రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసము అలాగే ఈ జూన్ నెల ప్రతిదీ కూడా కొంచెం కష్టతరంగా నడిచే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటూ ఉన్నాయి. అలాగే ఈ మాసమంతా కూడా చాలా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం అస్సలు ఈ నెలలో కూడా లేదు. అయితే వీళ్లకు ఉద్యోగంలో కానీ అలాగే చదువు విషయంలో కానీ కొన్ని ఆటంకాలు ఇబ్బందులు మొదలయ్యే అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అనుకున్నటువంటి చదువులు ఆగిపోవడం కానీ, మధ్యలోనే ఉద్యోగ భంగం జరగడం కానీ, అంటే వస్తుంది అనుకున్న ఉద్యోగం రాకపోవడం కానీ, లేదా ఒకవేళ వచ్చినటువంటి ఉద్యోగాన్ని నిలుపుకోకపోవడం కానీ, ఇలాంటివి ఏదో ఒక రకమైనటువంటి సమస్య విద్యార్థులలోనూ ఇటు ఉద్యోగస్తుల్లోనూ ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అలాగే చెప్పాలి అంటే గనక, ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా బంధువులతోనూ మిత్రులతోనూ వైరం ఏర్పడేటటువంటి అవకాశం. వైరం అంటే ఏంటి? గొడవలు, అంటే చీటికి మాటికి గొడవలు ఏర్పడము. అనుకోకుండా ఏదో ఒక విషయంలో, డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ వ్యవహారాల పరిస్థితులలో కావచ్చు, ఏదో ఒక ఇబ్బందులు మాత్రం జరిగే అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే చూసుకుంటే గనక చెడ్డవారితో స్నేహము, ఎంత ప్రయత్నం చేయండి చెడ్డవారితోనే స్నేహం చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ మంచిగా ఉన్నా చెడు సావాసాలతో మీరు చెడ్డవారిగా మారిపోయే అవకాశము చాలా ఎక్కువ శాతంగా కనిపిస్తుంది. కనుక చెడ్డవారితో అస్సలు స్నేహం చేయకండి. అది ఇంకా మీ జీవితాన్ని కిందికి పారేస్తుంది తప్ప వృద్ధిలోకి తీసుకురాలేదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే చూసుకుంటే గనక విందులు, వినోదాలు ఇలాంటి దానిలో ఎక్కువగా పాల్గొనాలి అని ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి దానికి వెళ్ళిన, పిలవని పేరంటానికి వెళితే ఎలా అవమానం జరుగుతుందో అలాంటి అవమానాలు మీకు తప్పవు. అలాగే దుబారా ఖర్చులు, అతిగా భోజనాలు చేయడము, అతిగా ఆవేశపడము, ఇవన్నీ కూడా మీ జీవితంలో తారసపడేటటువంటి మొదటి క్రతువులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గనక ఈ జీవితంలో మీకు ఈ యొక్క అకాల భోజనము కానివ్వండి, దుబారా ఖర్చులు కానివ్వండి, చెడు సావాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఇప్పుడు తారసపడేటటువంటి కీలకమైనటువంటి రోజులు అని చెప్పుకోవాలి. కనుక అలాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే అన్నదమ్ముళ్లతో వైరము. ఒకే కుటుంబంలో ఉంటారు కానీ మాట్లాడుకోకపోవడము, ఆస్తి తగాదాలతో కానీ, ఇంట్లో ఈగో ప్రాబ్లమ్స్తో కానీ, లేదంటే అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు జరగడం కానీ, విడిపోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ యొక్క జ్యేష్ఠ మాసం జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అస్సలు ఎవ్వరితో మనకు వైరాలు వద్దు, గొడవలు వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతికేటటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అలాగే మీకు వాహనాలు అంటే మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం, ఒక్కొక్కసారి డబ్బులు తక్కువైపోయి ఆర్థిక స్తోమత కూడా మనకు లేదు అన్నటువంటి పరిస్థితిలో మనకి ఇష్టమైనటువంటి వస్తువులను అమ్ముకుంటూ ఉంటాము, వాహనాలను అమ్ముకుంటూ ఉంటాము. అలాగే మనకు లేనిపోనటువంటి అలవాట్లు, కొత్త అలవాట్లు ప్రారంభమవుతుంటాయి. కనుక ఇలాంటివి జరగకుండా ముందు చర్యగా జాగ్రత్త తీసుకోండి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి. లేదు అంటే నష్టపోయేటటువంటి అవకాశం, కష్టపడేటటువంటి విధానాలు మీ జీవితంలో అలవాటు అయిపోతూ ఉంటాయి. అలాగే మీరు ఎక్కువగా కూడా శరీర పీడయు, అలాగే శరీర పీడ అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడడము, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు
మీ జీవితంలో కనబడుతూ ఉంటాయి. కనుక వీటన్నిటిని దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వృత్తిలోనూ విద్యయందు కొన్ని కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. శుభకార్యాలు ఎక్కువగా చేయాలని సతమతమైపోయి డబ్బుని అనవసరంగా వడ్డీలకు తీసుకొచ్చి ఉన్న వడ్డీలు కట్టుకోలేక లేనిపోని మళ్ళీ సమస్యలు తల మీద పెట్టుకునేటటువంటి భారం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి పెరిగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక అలాంటి అవకాశాలకు మీరు తావివ్వకుండా మీరు ఏ పని చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించి గనక చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే గనక మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏమిటి అంటే గనక మీరు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ అక్కడ స్వామివారి దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు జరుగుతాయి. జరిగే నష్టాలు దూరమైపోతాయి, వచ్చే కష్టాలు దూరమైపోతాయి, అలాగే మానసికంగాను శారీరకంగాను చాలా దృఢంగా ఉంటారు అని చెప్పేసి ఈ వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఇలాంటి రెమెడీ చేసుకొని అలాగే వీళ్లకు మరొక కోణంలో గనక చూసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అంటే మరీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో నష్టం రావడము, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడడము, చేసుకున్న అప్పులకు వడ్డీలు కట్టుకోవడం అంటే రొటేషన్లు ఎక్కువగా చేసుకొని డబ్బులు తగిలేయడము ఇలాంటివే ఎక్కువగా జరిగే అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో జరుగుతుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో ఎదగాలి, వృద్ధిలోకి రావాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి. తల్లిదండ్రుల యొక్క నమస్కారం ప్రతిరోజు చేసుకోవాలి. మీరు ఏదైనా కార్యానికి బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క నమస్కారం చేసుకుంటే కార్య విజయం చేకూరుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఉద్యోగస్తులు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కాస్త డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేదు అంటే మిమ్మల్ని నష్టపరిచే వాళ్ళు కానీ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు కానీ జీవితంలో చాలామంది తారసపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలా నష్టపోకూడదు అంటే గనక మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చేటప్పుడు లావాదేవీల విషయంలోనూ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే అయిన వాళ్లతో మీరు శత్రుత్వం అస్సలు ఏర్పరచుకోకూడదు. అయిన వాళ్లతో మీ జాతకంలో శత్రుత్వం ఏర్పడుతుంది అని ఉన్నది. కనుక అలాంటివి చేసుకోకుండా తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండండి. ఆ తర్వాత మీ జీవితంలో గనక ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా కష్టములు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయంటే గనక ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని మీ జాతకంలో ఏ గ్రహం బాగాలేదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దానికి తగినటువంటి రెమెడీస్ కనుక చేసుకుంటే మీ జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి రెమెడీతో పాటు వీలైతే మీరు రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు కూడా చేసే ప్రయత్నం చేయండి. ఇటు ఆంజనేయ స్వామికి అలాగే ఇటు రావి చెట్టుకి 2 పరిహారాలు కనుక మీరు చేసినట్టయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు త్వరగా పూర్తవుతాయి. విందులు వినోదాలలో ఆనందంగా ఉంటారు. చేసే నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ గేజ్ చేసే అవకాశాలు వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు వృశ్చిక రాశి వారి కొంచెం గడ్డు కాలంగా ఉంది కాబట్టి చేసే పూజా విధానాలు కానివ్వండి, ఆచరించే రెమెడీస్ కానివ్వండి చాలా భక్తితో, శ్రద్ధతో, నియమంతో చేసుకోండి. మీ అదృష్టం మీకు ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళదు. ఇది వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.